రోడ్డు నిర్వాసితులకు అండగా ఉంటామని టీడీపీ జనసేన నేతలు అభయమిచ్చారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఉండి మండలం పాములపర్రు రహదారి నిర్వాసితుల్ని టీడీపీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు పరామర్శించారు. రహదారి విస్తరణలో అధికారులు వివక్ష కనబరుస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కొందరికి మేలు చేయడానికి అధికారులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఆగ్రహం చెందారు. రోడ్డుకు ఇరువైపులా సమానంగా విస్తరణ పనులు చేపడితే ఇళ్లను తొలగించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అభివృద్ది పనులకు తాము వ్యతిరేకం కానప్పటికీ విస్తరణ పేరుతో పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు హెచ్చరించారు. మన కొల్లేరు టు భీమవరం రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఎక్స్టెన్షన్ నిమిత్తం ఈ పాములపర్రు గ్రామంలో కొన్ని ఇళ్ళు మార్కింగ్ ఇచ్చి భద్రగొట్టడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. మేమేం చెబుతున్నామంటే జనరల్గా ఇక్కడ స్టార్టింగ్లో ఏదైతే ఉందో పాములపర్రు మనకు సంబంధించి గణపవరం ఉండి రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి పాములపర్రు గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి మురుక్కాలోకి రిటర్నింగ్ వాల్ కట్టమని అధికారులకు తెలియజేశాం. అయినప్పటికీ కూడా అక్కడ మానేసి కావాలని వారు ఎక్కడైతే ఫీజిబిలిటీ కానీ కాంట్రాక్టర్కి ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడ ఒక 1 మీటర్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని ఏదైతే పంట పోతుందో అక్కడ రిటర్నింగ్ వాల్ 2 కిలోమీటర్లు కట్టడం జరిగింది. జనరల్గా ఇక్కడ అవసరం వచ్చింది 274 మీటర్లు, అక్కడ 2000 మీటర్లు కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కావలసిన ప్రాంతంలో కట్టకుండా రోడ్డు ఎక్స్టెన్షన్ పేరు చెప్పి ఇల్లులన్నీ తీసేస్తామని చెప్పి వాళ్ళు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడు ఒకటి ఆలోచించాలా, ఎప్పుడైతే ఇల్లులు కోల్పోతారో వారికి పునరావాసం కానీ వారికి హౌస్ సైట్లు కానీ పట్టాలు ఇచ్చి తదుపరి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అది సరే మనం అక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉద్దేశంతో ఒక ఆలోచనలోకి వస్తారు. అట్లా కాకుండా 7 మీటర్లు కావాలి, అటు ఇటు బెరంతో 10 మీటర్లు కావాలని చెప్పి కొన్ని ప్రాంతాల్లో అదే రోడ్డు 5.5 మీటర్లకే ఉంది. 5.5 మీటర్లకు ఉన్నప్పటికీ కూడా కావాలని 7 మీటర్లు పెట్టడం ఈ దౌర్భాగ్యమైనటువంటి